హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీయం ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు వీడియోలో మిషన్కి సంబంధించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నానండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాటిమాటికి థ్రెడ్ తెగిపోతూ ఉంటుంది లేకపోతే పోసుగుట్టు పడుతూ ఉంటుందండి లేకపోతే మనం కుట్టినా కూడా చాలా లూజ్గా వెళ్ళిపోతూ ఉంటుంది కుట్టుపడదు ఇలాంటి వాటికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తానండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు థ్రెడ్ తెగిపోతూ ఉంటుంది కదా ఈ థ్రెడ్ తెగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నీడిలు కరెక్ట్గా లేకపోవడం అండి నీడిలు కొంచెం వంకరగా ఉన్నా కూడా థ్రెడ్ తెగుతుంది నెక్స్ట్ నీడిలకున్న కొనభాగం షార్ప్గా లేకపోయినా మనకి కుట్టు సరిగ్గా పడదు థ్రెడ్ తెగిపోతూ ఉంటుంది బాబిల్లో దారం సరిగ్గా ఎక్కించుకోకపోయినా కూడా మనకి త్రడతగిపోతూ ఉంటుందండి అదేవిధంగా ఈ నీడిల్ని కూడా ఫిట్ చేసుకోవడం కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి లేదనుకోండి కొంచెం కిందకి ఫిట్ చేసుకుంటే మనకి కుట్టు సరిగ్గా పడదు పైకి పైకే పెట్టుకోవాలి ఎప్పుడు నీడిల్ని అది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్లో ఒక స్ప్రింగ్ ఉంటుందండి ఈ స్ప్రింగ్ని మనకి అంటే మనకి కుట్టు పడే విధంగా మనం సెట్ చేసుకుని పెట్టుకోవాలి టైట్గా పెట్టుకుంటే దారం మాటిమాటికి తెగిపోతూ ఉంటుంది లూజ్గా పెట్టుకుంటే కుట్టు లూజ్గా పడిపోతుంది కాబట్టి మనకి ఎలా ఫిట్ చేసుకుంటే బాగుంటుంది అని ఒకసారి కుట్టుకొని చూసుకుని అలా ఫిట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా స్ప్రింగ్ ఉంటుంది అక్కడ ఈ మధ్యలోంచి థ్రెడ్ వస్తుంది మనం స్క్రూ బిగించే కొద్దీ థ్రెడ్ టైట్గా అయిపోతూ ఉంటుంది లూజ్ చేసుకుంటే లూజ్గా పడుతుంది మిడిల్గా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా కుట్టుపడుతుంది ఇప్పుడు చూడండి మిషన్ నీడిల్స్ విధంగా ఉంటాయి వీటిల్లో మనకి సైజెస్ కూడా ఉంటాయండి నార్మల్గా మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కుట్టడానికి సిక్స్టీన్ నెంబరు సైజు నీడిల్ని తీసుకోవాలి చూడండి ఈ నీడిల్కి ఒకవైపు కొంచెం ఉబ్బెత్తిగా రౌండ్గా ఉంటుంది రెండవ వైపు ఫ్లాట్గా ఉంటుంది ఈ ఫ్లాట్గా ఉన్నదాన్ని రైట్ సైడ్ వచ్చేలాగా మనం ఫిట్ చేసుకోవాలి నీడిల్ని కొంచెం ఉబ్బెత్తుగా ఉన్న దాన్ని లెఫ్ట్ సైడ్కి వచ్చేలాగా ఫిట్ చేసుకోవాలి అప్పుడు మనం నీడిల్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకున్నట్టు అవుతుంది నీడిల్ ఈ విధంగా ఉంటుందండి ఈ నీడిల్స్లో కూడా సైజెస్ ఉంటాయి సిక్స్టీన్ నెంబర్ సైజు మన బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ శారీస్ కానీ కుట్టడానికి అంటే నార్మల్ క్లాత్లకి ఏవైనా కుట్టడానికి వీలుగా ఉంటుంది సెవెంటీను ఎయిటీన్ నెంబర్ సైజు నీడిలు మనకి దళసరిగా ఉన్న క్లాతులు కుట్టడానికి వీలుగా ఉంటుందండి అంటే బొంతలు కుట్టినప్పుడు కానీ అలా దళసరిగా ఉన్న క్లాతులు కుట్టడానికి సెవెంటీన్ ఎయిటీన్ నెంబర్ గల నీడిల్ని యూజ్ చేస్తే కుట్టు పడుతుంది ఈ నీడిల్ని ఫిట్ చేసుకునేటప్పుడు కూడా చూడండి నీడిలు మనకి షార్ప్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు ఫిట్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని నీడిల్స్ షార్ప్గా ఉండవు కొన్ని కొన్ని కొంచెం వంకరగా ఉంటాయి ఇలా ఫిట్ చేసుకున్నప్పుడు మనకి కుట్టు సరిగ్గా పడదు కాబట్టి ఫిట్ చేసుకునే ముందే ఇవన్నీ చెక్ చేసుకుని ఫిట్ చేసుకోవాలి చూడండి ఈ నీళ్ళని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూని ఫస్ట్ మనం విప్పుకోవాలి మీకు విప్పి నేను చూపిస్తున్నానండి ఈ విధంగా ఉంటుంది దీన్ని టైట్ చేసుకోవడానికి లూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇక్కడ ఒక రాడ్ ఉంటుంది ఈ రాడ్కి రైట్ సైడు ఫ్లాట్గా ఉండే వైపు అంటే నీడిల్కి ఒక వైపు ఫ్లాట్గా ఉంటుందని చెప్పాను కదండి ఆ ఫ్లాట్గా ఉన్న వైపుని ఈ రాడ్ సైడ్కి వచ్చేలాగా ఫిట్ చేసుకోవాలి ముందుగా ఈ రాడ్కి ఫస్ట్ స్క్రూని ఫిట్ చేసుకున్న తర్వాత అప్పుడు నీడిల్ని దీని లోపలికి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా స్క్రూని పెట్టుకున్న తర్వాత అప్పుడు నీడిల్ని ఇలా ఫిట్ చేసుకోవాలి ఈ నీడిలకి ఫ్లాట్గా ఉన్నవైపు రైట్ సైడ్కి వచ్చేలాగా ఫిట్ చేసుకోవాలి అదేవిధంగా నీడిల్ని కొంచెం పైకి పెట్టుకుని ఫిట్ చేయాలి అప్పుడు మనకి కుట్టు కరెక్ట్గా పడుతుంది క్రిందికుంటే మాత్రం మాటిమాటికి దారం తెగిపోతు తెగిపోతూ ఉంటుంది ఇలా నీడిల్ని సెట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి పాదానికి మధ్య భాగంలో ఒక హోల్ ఉంటుంది కదా హోల్లోకి నీడిల్ పడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి లేదంటే కనుక ఈ నీడిలు పాదం మీద పడి నీడిలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది లేకపోతే నీడిలు కొనభాగం షార్ప్నెస్ పోతుందండి ఇలా పోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు అస్తమానం దారి తెగిపోతూ ఉంటుంది నెక్స్ట్ మనం కుట్టేటప్పుడు కొనుక్కున్న సందర్భాల్లో పోసుకుట్టు పడుతూ ఉంటుంది కదండి ఇలా పోసుకుట్టు పడకుండా ఉండాలి అంటే చూడండి బుట్ట దగ్గర ఒక నట్టుంది కదా స్క్రూ ఈ స్క్రూ మరీ ఎక్కువ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా నార్మల్గా బిగించుకోవాలి నెక్స్ట్ బాబిలిన దారం ఈ విధంగా పెడతాం కదండి ఇలా బాబిలిన దారం పెట్టి బయటకు తీసినప్పుడు దారం టైట్గా రాకూడదు అలాగే లూజ్గా కూడా రాకూడదు మీడియంగా నార్మల్గా వస్తే అప్పుడు కుట్టు బాగా పడుతుంది నెక్స్ట్ బాబిలను దారం ఎక్కించినప్పుడు కూడా టైట్గా ఎక్కించుకోవాలి దారం అప్పుడు మనకి కుట్టు బాగా పడుతుంది లేకపోతే పడుతుంది నెక్స్ట్ ఈ బాబిలను దారం ఎక్కించేటప్పుడు కూడా సమానంగా ఎక్కించాలండి అంటే ఒకవైపు ఎక్కువ ఎక్కించి ఒకవైపు తక్కువ ఎక్కించడం వల్ల మనకి కుట్టు సరిగ్గా రాదు పోసుకుట్టు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బాబిని దారం ఎక్కించేటప్పుడు సమానంగా టైట్గా ఎక్కించుకుంటే మనకి కుట్టు బాగా పడుతుంది కొన్ని కొన్నిసార్లు మనకి కుడుతున్నప్పుడు వీల్ తిరుగుతుంది కానీ కుట్టుపడదు ఎందువల్లంటే మనకి ఈ వీల్ దగ్గర ఉన్న తాడు లూజ్ అయిపోతుందండి అప్పుడు మనం తాడుని టైట్ చేసుకోవాలి టైట్ చేసుకుంటే అప్పుడు మనం కుట్టడం ఈజీ అవుతుంది కుట్టు కూడా బాగా పడుతుంది టైట్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ ఒక పిన్ను ఉంది కదా ఈ పిన్నుని తీసి మళ్ళీ మనకు ఎంతవరకు తాడు కావాలనుకుంటున్నామో అంతవరకు తీసుకుని సెట్ చేసుకోవాలి ఈ విధంగా మిషన్కి వచ్చిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసేసుకోవచ్చండి అయినా సరే కుట్టు పడట్లేదు అని మీకు అనిపిస్తే కనుక ఒకసారి రిపేర్ చేయించుకోండి మిషన్ని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్